ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈజీగా ప్రిపేర్ చేసుకుని గుమ్మడికాయ ముద్ద కూరతో వచ్చేసానండి చూడండి చూడడానికి తినేయాలనిపించేటట్టు ఉంది దీన్ని చపాతికి కానీ అన్నానికి కానీ చక్కగా తినేయవచ్చు నేనైతే ఉట్టిగానే తినేస్తూ ఉంటానండి చాలా ఇష్టము ఎంతో తీయగాను పుల్లగాను భలే ఉంటుంది ఈ కూర ఈ కూర తయారీ విధానాన్ని గురించి తెలుసుకుందాము ముందుగా మనకి బూడిద గుమ్మడికాయని తీసుకుందాము ఎల్లో కలర్లో మనకి మార్కెట్లో దొరుకుతుంది ఎన్నో పోషక విలువల్ని కలిగి ఉన్నదండి ఈ గుమ్మడికాయ దీంట్లో మా ఊరు సైడ్ అయితే దీన్ని నీళ్ళకాయ అంటారు నీళ్ళకాయ అంటే మనకి చక్కగా ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట ఫైబర్ అనేది ఎక్కువ పుష్కలంగా ఉంటుంది దీంట్లో అలాగే దీన్ని చక్కగా తొక్క తీయకుండా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని వండుకుంటారు నేనైతే ఇక్కడ తొక్క తీసే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశారు మా వారు నేను కాదు మా వారన్నీ కట్ ఇస్తే నేను ఈ కర్రీని వండుతున్నాను దీనికి మనం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపు దినుసులు అన్నీ వేసేసుకుందాము అవి చిటపటలాడాక వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలని వేసుకొని దూరగా వేయించేసుకుందాం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ బాగా లైట్ కలర్గా మనం వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద పెద్ద ముక్కలు ఉన్న గుమ్మడికాయలని వేసేసుకుందాము చాలా ఈజీగా కుక్ అయిపోతుందండి దీంట్లో వైటమిన్ ఈ కానీ ఐరన్ కానీ కాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల ఎంతో మంచి రెసిపీ అనమాట ఇది మనం గుమ్మడి ముక్కలని వేసేసుకొని మనం చక్కగా దీన్ని ఒక్కసారి కలిపి ఒక రెండు నిమిషాల పాటు మూత వేసి ఉంచుకుందాము ఈ గుమ్మడికాయ అనేది చాలా వరకు అందరూ తినొచ్చండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో తీయగాను భలే పుల్ల పుల్లగా బాగుంటుంది కాయ ఇది మా సైడ్ మాకైతే మా సైడు సంక్రాంతి పూట వాడు వండుకుంటారన్నమాట ఎక్కువ గుమ్మడికాయ అనేది సంక్రాంతి టైంలో చేస్తూ ఉంటారు దీంట్లో ఇది ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాల వరకు మగ్గిన తర్వాత మనం నాలుగైదు టమాటాలని వేసేసుకొని ఒక్కసారి కలిపి ఒక రెండు నిమిషాల పాటు మూత వేసుకుందాము దీంట్లో తగినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకుందాము టమాటాలు ఇప్పుడు ఉన్న రేట్లకి మా వారు గబగబాను ఒక ఐదు టమాటాలు కోసేసారండి ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో టమాటా రేటు నూట నలభై నుంచి నూట అరవై వరకు ఉందండి రేట్లు అయితే కాకపోతే ఇది మా మిద్ద మీద టమాటా చెట్లు ఉన్నాయి కొన్ని దాంట్లో ఒక ఐదు ఆరు కాయలు కోసి వేశాము ఇప్పుడు భయంకరమైన రేట్లు ఉండడం వల్ల నష్టపోయేది ఎక్కువైతే రైతులు అలాగే మనలాంటి తరగతి కుటుంబం వాళ్ళేనండి చూడండి చక్కగా కాయ కాబట్టి మనకి అనేది బయటికి వచ్చేస్తుంది తొందరగా మనకి ఈ గుమ్మడికాయ అనేది ఉడికిపోతుంది అనమాట మనం ఎక్కువ అతివృష్టి వచ్చినా రైతుకే నష్టం అనావృష్టి వచ్చినా రైతుకే నష్టం కానీ వీళ్ళు పంటలు తీసుకొచ్చి మధ్యలో దళారులు తక్కువ రేటుకి తీసుకుంటారు రైతుల దగ్గర కానీ ఆ దళారులు మార్కెట్ వాళ్ళకిచ్చి మనకి ఎక్కువ రేట్లు కమ్మి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు చూడండి ఎంత పంట నష్టమో పంట అని అంటున్నారు ఇప్పుడున్న చిత్తూరు మా సైడ్ అయితే చాలా వరకు వర్షాలు పడి ఆల్మోస్ట్ పంట నష్టాలు అయితే అయిపోయాయి మనకి గవర్నమెంట్ దాంట్లో చక్కగా చక్కగిస్తున్నారంటే డెబ్భై రూపాయలకే కానీ మనకి అందుబాటులో లేదు కనుక ఈ కర్రీలో మనము టమాటా వాడుకోకుండా కూడా ఈ కర్రీ అనేది రెడీ చేసుకోవచ్చు అలాగే దీంట్లో మనం పొడి ధనియాల పొడి కూడా వేసేసుకున్నాము కర్రీ అనేది ఈజీగా కుక్ అయిపోయింది తొందరగా దీన్ని మనం ఒక రెండు నిమిషాలు ఉంచి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము చక్కగా ఉంటుంది ఎంతో ఈజీగా కుక్ అయిపోతుందనమాట అలాగే ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి చూడని వాళ్ళు తప్పు తప్పకుండా చూడని వాళ్ళకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ కర్రీ మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్